నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్న వైకాపా నాయకులు దాడి సత్యనారాయణ. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పారం దర్శించుకున్న స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు. గాజువాకలో ఘనంగా వైకాపా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి జన్మదిన వేడుకలు. ముందుగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించిన వంశీరెడ్డి. అంతర్జాతీయ మానవ హక్కుల సెల్ 71వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్ నుండి గోపాలపట్నం బంక్ వరకు ర్యాలీ. ఎన్ఏడి కొత్త రోడ్ ప్రాంతంలో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న పురుషోత్తపురం ప్రాంతం చెందిన బాలిక తనని రోజు ఆటో డ్రైవర్ ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నాడని పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయమై పెందుర్తి పోలీస్ స్టేషన్లో నార్త్ ఏసీపీ స్వరూపారాణిని వివరణ కోరగా ఎన్ఏడి జంక్షన్లో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని కొందరు ఆటో డ్రైవర్లు రోజు ప్రేమ పేరుతో వేధిస్తున్నారని, విద్యార్థి ఇచ్చిన కంప్లైంట్పై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అదేవిధంగా నార్త్ ఏసీపీ ఆఫీస్ పరిధిలో ఉన్న అన్ని ఆటో స్టాండ్లో ఉన్న ఆటో డ్రైవర్లకు ఫోక్సో చట్టం, ఈవ్డ్రెజింగ్, మహిళలపై వేధింపులు వంటి చట్టాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు. బాజీ జంక్షన్లో కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ ఆటో డ్రైవర్లు అమ్మాయిల్ని, కాలేజ్ పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు, వాళ్ళని దించేటప్పుడు కూడా వాళ్ళని ఏడిపిస్తున్నారని తెలిసింది. ఈవ్టీజింగ్ చేయడము, వాళ్ళని కొందరినైతే లవ్ చేస్తున్నానని వెంటపడడం అలా చేస్తున్నారని ఒక అమ్మాయి వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చింది యాక్షన్ తీసుకోమని. దాని మీద ఇప్పుడు ఆటో వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళకి ఈ పోక్సో చట్టాల గురించి, తర్వాత అమ్మాయిలు నేర్పిస్తే ఎలాంటి సెక్షన్లు పెడతాము, దానికి ఎలాంటి పనిష్మెంట్లు ఉన్నాయి, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, అలాగే శిక్షల గురించి కూడా అవగాహన కార్యక్రమం ఈరోజు పెడుతున్నాము. అలాగే ప్రతి వారము కూడా ఆటో స్టాండ్కి వెళ్ళి వీళ్ళకి ఈ చట్టాల గురించి అవగాహన కల్పించమని మా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాతావరణ మార్పులు, వాటి ప్రభావంపై భూతాళం, సముద్ర తరంగాలు, ఉపరితల జీవన స్థితిగతులపై చర్చ ఆధారంగా ఈ నెల 11 నుంచి ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏయూ ఇన్ఛార్జ్ ఉపకులపతి డాక్టర్ పివి జిడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23 ఏళ్ల తర్వాత ఏయూ ఇండియన్ మీటరాలజికల్ సొసైటీ సంయుక్తంగా ట్రాపికల్ మీటియారాలజీ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 11 నుంచి 14 వరకు 4 రోజుల పాటు ఏయూ స్నాతకోత్సవ మందిరంలో ఈ సదస్సు ప్రారంభమవుతున్నారు. ఈ సదస్సును కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర విభాగం కార్యదర్శి, ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎం రాజీవన్ ప్రారంభిస్తారన్నారు. సదస్సులో ఇండియన్ మీటియారాలజీ సొసైటీ అధ్యక్షులు ఎస్కే దాస్, మెటియారాలజీ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మహాపాత్ర, భారత శాస్త్ర సాంకేతిక విభాగం సహాదారులు డాక్టర్ అఖిలేష్ గుప్తా, విద్యార్థులు తదితరులు పాల్గొంటారన్నారు. ఈ మెటీరియాలజీ అండ్ ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ ఈ మంత్ 11th to 14th 3 డేస్ ట్రాప్మెట్ 2019 అనేటువంటి ఒక సింపోజియం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాప్మెట్ అనేటువంటి సింపోజియం ఆంధ్ర యూనివర్సిటీ మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి కండక్ట్ చేసే అవకాశం 23 సంవత్సరాల తర్వాత లభించింది. ఇదొక ప్రెస్టీజియస్ ఈవెంట్. ఈ ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ అయినటువంటి డాక్టర్ ఎం
రాజీవన్, ఆయన ఈ పర్టికులర్ సింపోజియం ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నారు. ఆయనతో పాటుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటీరియాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైకాపా నాయకులు దాడి సత్యనారాయణ అన్నారు. మల్కాపురం 49వ వార్డు అల్లూరి సీతారామరాజు కాలనీలో ఉన్న సామాజిక భవనంలో అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాడి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యంగా అమ్మఒడి పథకం, హౌసింగ్ స్కీమ్ పథకాలని ప్రజల్లో తీసుకెళ్లేలా వాలంటీర్లు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అనంతలక్ష్మి సత్యవతి, పూండి మల్లేశ్వరరావు, హౌసింగ్ ఏఈ సూర్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ అచ్యుతారావు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. నువ్వు ఎందుకు పిలిచావు, ఏం చూసి చెప్తారు తెలుసుకోండి, అది మీకోసమే. మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి అనేటువంటి దృక్పథంతోనే ఈవేళ సమావేశం ఏర్పరచాం. ఈవేళకి పెట్టాడు సమావేశ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు, ఈవేళ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన వాళ్ళ తండ్రి గారు వైఎస్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా పిల్లలు చదువు దిశలో కానీ ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. కానీ ఆయన దురదృష్టాలు చచ్చిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత రకరకాల ముఖ్యమంత్రులు ఇచ్చారు, ఏ ఒక్కరు ఏ కార్యక్రమం చేయాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ధ్యాస పెట్టుకున్నారు, నా నాన్నగారి కళ్ళలో పేదవారికి ఏదైనా చేయాలి, కూలి చేసుకున్న వాళ్ళకి ఏదైనా చేయాలి, ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు చేయాలి, నడవలేని ముసలి వాళ్ళకి ఏదైనా చేయాలి అనేటువంటి దృక్పథంతో వచ్చినటువంటి ఈవేళ ముఖ్యమంత్రి ఎవరన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈవేళ ఆయన పెంచిన కార్యక్రమాలు చూడండి. ఒకటి ఆరోగ్యశ్రీ పథకం, ఇంతకుముందు ఎవరికైనా ఒంట్లో బాగలేకపోతే వైఎస్ రాజశేఖర్. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పూర్ణకుమంతో ఆలయ ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. దీక్షమాలలు, వస్త్రాలు అంతరాలయంలో స్వామివారి పాదాల వద్ద పూజలు నిర్వహించి అనంతరం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా మాలధారణ చేశారు. గాజువాకలో వైకాపా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 60 వార్డు నాయకులు బాత్సల త్రిమూర్తి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముందుగా వంశీరెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఏ సమయంలో అయినా స్పందించి కార్యకర్తలకు సహాయం చేయడానికి ముందుండే వ్యక్తి వంశీరెడ్డి అని, అలాగే విద్యార్థులకు ఎన్ని కష్టాలు వచ్చినా పూర్తి స్థాయిలో ఆదుకోవడంలో ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థుల సంఘాల ప్రతినిధులు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టాను కట్టుకోండి. మా గౌరవనీయమైన ఎమ్మెల్యే గారు తనయుడు వంశీరెడ్డి గారు జన్మదిన వేడుకలు 60 61వ వార్డులో
కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. వంశీరెడ్డి గారు వచ్చి కేక్ కట్ చేసి ఏ కార్యకర్తకు కూడా ఎటువంటి బాధ కలిగిన మేమందరం కూడా మీతో ఉంటామని వాగ్దానం చేయడం జరిగింది. ఆయన కూడా మా కార్యకర్తలందరూ కూడా ఆయన నూరేళ్ళు సుఖ సంతోషాలు ఉండి మళ్ళీ రాబోయే పుట్టినరోజు చాలా ఘనంగా చేయాలనేసి ఆయన భగవంతుని ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని చెప్పి కోరుతూ అలాగే మా అక్క భవాని అక్క కూడా. విశాఖ పోలీస్ కమిషనర్ సమావేశంలో సిటీ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సంవత్సరం కాలం నుండి వాహన చోదకులను పట్టుకుని వారి దగ్గర నుండి 26 ద్విచక్ర వాహనాలని 20 సెల్ ఫోన్లు మరియు బంగారం రికవరీ చేశామని వారి మీద 26 కేసులు ఉన్నాయని ఈ కేసు విషయంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ ఎస్పీ సురేష్ బాబు, ఏసీపీ శ్రవణ్ కుమార్, సిసిఎస్ సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Can we start or morning to everyone? In two cases, we caught three offenders. In that, two persons involved in motorcycle theft. Two persons used to take away the motorcycle wherever somebody was parking outside of the shops and some other institutions. వాళ్ళ దగ్గర నుంచి 26 మోటార్ సైకిల్ రికవర్ చేశాము. అండ్ వీ హ్యావ్ ఫైండ్ దట్ ఆల్రెడీ 26 కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ కేసెస్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నేటివ్ ఆఫ్ విశాఖపట్నం. అండ్ సిన్స్ మోర్ దెన్ 1 ఇయర్ దే వర్ డూయింగ్ దిస్ థెఫ్ట్ కేసెస్. అనదర్ కేసులో వన్ పర్సన్ హీ ఈజ్ ఏ స్మాల్ పిటీ ఆఫెండర్ టైప్. జనరలీ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ the cell phone theft and gold ornament also he had done. So in that world level a short break. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కే చంద్రశేఖర్ ఛాలెంజ్ 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 నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 Vidya Spoken English, Kodathala Complex, NAD Koth Road, Vishakhapatnam. Phone 9849730039. Maoya. ఆ డబ్బా ఫోన్ వద్దొచ్చు కదా. ఏం చేయమంటారా మరి? నీకోసం ఆన్లైన్ లో ఐఫోన్ బుక్ చేశాను. ఐఫోన్ 60,000 రా. ఆన్లైన్ ఆఫర్ లో 20,000 కి బుక్ చేశా. 20,000నా? ఐఫోన్ ఆన్లైన్ సైట్స్ లో పెట్టే కార్, మొబైల్ తదితర ఫేక్ ఆఫర్స్ కి అట్రాక్ట్ కాకండి. మీ విలువైన సొమ్ముని సైబర్ నేరగాళ్ల జేబులోకి వెళ్ళనివ్వకండి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విడోయన అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడు అంటే అల్లుడు చాలా మంచి చూడరా. అంతా దాని అదృష్టం రా. అమెరికా అబ్బాయి, మ్యాట్రిమోని సైట్ లో పరిచయం, ఫేస్బుక్ చాటింగ్ లోనే ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు, 3 రోజుల్లో పెళ్లి. హలో, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ కస్టమ్స్ ఆఫీస్, ఢిల్లీ ఎయిర్పోర్ట్.
చెప్పండి. మీ పేరు మీద 50,000 పౌండ్స్ వాల్యూ గోల్డ్ అండ్ గిఫ్ట్స్ మిస్టర్ రాబర్ట్ పంపారు మ్యామ్. యా హీస్ మైట్ బి. సో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం 2 lakhs, స్వచ్ భారత్ ట్యాక్స్ అండ్ యాంటీ టెర్రరిజం ఫండ్ కోసం 1 lakh పే చేసి మీ గిఫ్ట్స్ తీసుకెళ్లొచ్చు మ్యామ్. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాం. అత్యాశకు పోయి మీ డబ్బును ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలుసా? సైబర్ నేరగాళ్ళకి. డివోర్స్డ్ లేడీస్, విడోస్, ఏజైనా పెళ్లి కాకుండా ఉద్యోగాలు చేస్తున్న మహిళలే టార్గెట్గా. కొందరు సైబర్ నేరగాళ్లు మ్యాట్రిమోనీ సైట్లతో పరిచయాలు పెంచుకుని ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ పెళ్లిళ్ళు పరిచయాలతో మహిళలు, పేరెంట్స్ అప్రమత్తంగా ఉండండి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. English House, spoken English and soft skills, the most successful methods, experienced trainers, thousands of people trained, many of them placed in NNCs. Learn English to be successful in any field. English House, call 800-80-300-33. Jai Bhavani Jyotishalayam, విశాఖపట్నం. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ. ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు. మనకు తెలియకుండానే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా, ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వల్ల మనలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. మనం చేసే మంచి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మిత్రులు శత్రువులుగా మారటం, ధనం నిలకడ లేకపోవటం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు, పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటం, ప్రేమించిన వారు దూరమవటం, సంతానం లేకపోవటం, ఉద్యోగం రాకపోవటం, చదువు మీద ధ్యాస లేకపోవటం, ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్టగ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి. చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మా అడ్రస్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా టైటాన్ షోరూం మేడపైన విశాఖపట్నం. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్. ఛాలెంజ్ 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 నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పగలని. ఇంగ్లీష్ నేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్, చేంజ్ యువర్ లైఫ్. 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్, కొడతల కాంప్లెక్స్, ఎన్ఏడి కొత్త రోడ్, విశాఖపట్నం. ఫోన్ 9849730039. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. English House, spoken English and soft skills, the most successful methods, experienced trainers, thousands of people trained, many of them placed in NNCs. Learn English to be successful in any field. English House, call 800-80-300-33. Welcome back. అంతర్జాతీయ మానవ హక్కుల సెల్ 71వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్ నుండి గోపాలపట్నం బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్ఏడి జంక్షన్ నుండి గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న హైస్కూల్ కళాశాల చదువుతున్న విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి బంక్ జంక్షన్లో మానవహారం నిర్వహించి విద్యార్థులకు మానవ హక్కులపై ప్రస్తుత పరిస్థితులపై అవగాహన దిశగా కలిగించే ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ పెద్ద 1000 మంది స్టూడెంట్స్తో మానవ ర్యాలీ నిర్వహించాం. ఇది ఎందుకంటే చిన్నపిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ మీద జరుగుతున్న అగత్యాలు, అలాగే మానవ హక్కుల గురించి తెలుసుకోవడానికి స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి తెలుసుకుంటే మానవ హక్కుల గురించి పోరాడతారనేసి ఒక చిన్న భావంతో మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 10 ప్రతి ఏటా జరిగే ఈ ర్యాలీలో ఈరోజు ఇక్కడ మానవ హక్కుల సెల్ అండ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ ర్యాలీ జరగడం జరుగుతుంది. 1000 పైన ప్రతి సంవత్సరం ఈ ర్యాలీలో ఇక్కడ పాల్గొంటూ ఉంటారు. అలాగే రామకృష్ణ గారు ఇందులో, శ్రీనివాస్ గారు, వల్లరెడ్డి శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులందరికీ కూడా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులందరికీ కూడా మేమందరం ఈ విధంగా వారికి మేము భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మా మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో ఈ భూమి పైన పుట్టిన ప్రతి మనిషికి చాలా ఆనందంగా గర్వంగా వారి హక్కులను వారు తీసుకుంటూ చాలా సంతోషంగా బతకాలి అన్న ఒక ఉద్దేశంతో అటు వారు ఆర్థిక పరంగా సహాయం కోసం అన్ని విధాలుగా సహకరించే విధంగా అంతర్జాతీయ సమస్యల పైన అంతర్జాతీయ సహకారం కోసం విశాఖలో ప్రముఖ హోటల్లో 71వ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల కౌన్సిల్ ముఖ్య సలహాదారు కేఎస్ నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం 1948 నుండి జరుపుకుంటున్నామని, ఈ మానవ హక్కుల ఉల్లంఘన మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో స్థారా స్థాయికి చేరుకుని అనేక వేల మంది అమాయక ప్రజలు తమ మాన ప్రాణాస్తులను కోల్పోయి నిరవస్థులైన వారని, మానవ హక్కులు ఎటువంటి విలువ లేకుండా పోయినాయి, మానవ హక్కుల ఉల్లంఘన కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో శాంతి సందర్భాల్లో కూడా ప్రతినిత్యం జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి MDO శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తుంది. అయితే యాక్చువల్గా కూడా ఈ మానవ హక్కుల పరిరక్షణలోని యువత పాత్ర అనేది చాలా అవసరం. మెయిన్ విద్యార్థులందరూ కూడా ఈ మానవ హక్కుల గురించి వాళ్ళకి అవగాహన కల్పించుకోవాలి. అవగాహన కల్పించుకున్నప్పుడు ఈ మానవ హక్కుల్ని కాపాడే విషయంలోని వీళ్ళు కూడా చాలామందిని సెన్సిటైజ్ చేస్తారు. కాబట్టి మా డిపార్ట్మెంటు ఈ యువతని అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ప్రపంచంలో మానవ హక్కులు వివిధ దేశాల్లో అమలవుతున్న తీరు వీటన్నింటినీ కూడా ఎంతో విశాఖలో ఏఏ ప్రాంగణంలో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఏయూ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి జయంతి సందర్భంగా ఏయూ పరిపాలన భవన్ వద్దన్న కట్టమంచి విగ్రహానికి ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఆయన స్ఫూర్తితో స్టూడెంట్ని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడంలో అందరూ కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయూ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. మొట్టమొదట వైస్ ఛాన్సలర్గా చేసినటువంటి సర్
కట్టమంచి రామలింగారెడ్డి గారి జన్మదినం. విశాఖలో మేఘాలయ హోటల్లో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తున్నట్లుగా అర్థమవుతోందని, మునుపటి రెండు యుద్ధాల మాదిరిగా అధికారం కోసం కాకుండా కేవలం దప్పిక తీర్చే నీటి కోసం జరుగుతోందని ఆయన అన్నారు. భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికే జనాన్ని నలంద తక్షశైల విశ్వవిద్యాలయం ద్వారా అందించిన దేశం. తిరిగి మరలా మనమే ప్రపంచానికి మన ప్రాచీన సంపదైన జల విజ్ఞానాన్ని అందించాల్సిన సమయం ఆసన్నమైందని డాక్టర్ రాజేంద్ర సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో యాక్టివిస్ట్ జల్ జన్ జోడ్ అభియాన్ ప్రధాన కార్యదర్శి జనసేన పొలిసెట్టి సత్యనారాయణ, పిఎస్ శర్మ పాల్గొన్నారు. ఒక అడుగు ముందు రాజేంద్ర సింగ్ గారికి ఉంటుంది, ఎందుకంటే ఆయన కాలుష్యాన్ని నిర్మూలించడం కాకుండా నదులు పునరుజ్జీవింప చేయడానికి ఆయన చేసిన కృషికి గాను మెగసేసే అవార్డు వచ్చింది. అది నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఆ తర్వాత స్టాక్ హోమ్ ప్రైస్ వాటర్ అవార్డు వచ్చింది. అది వాటర్కి సంబంధించి నోబెల్ ప్రైజ్తో సమానం. అటువంటిది తీసుకొచ్చిన రాజేంద్ర సింగ్ గారు ఒక పర్యావరణవేత్త కానీ, రాకపోతే ఒక ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ కానీ, ఇంజనీర్ కానీ కాదు. ఆయన స్థానికంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన నది విడిన తర్వాత ఒక ముడిసెలో వాళ్ళు చూసిన తర్వాత ఆయన అక్కడ ఆగిపోయేది. మా జీవింపు చేయొచ్చు, ఒక్క వర్షం వస్తే ఈ ముడిసెలో నిండుతుంది అని అయిన తర్వాత. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై 2020 జనవరి 8 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించాలని జాతీయ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. విశాఖ సిఐటియు కార్యాలయంలో అఖిలపక్ష సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ పిలుపును ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని 2019 డిసెంబర్ 3 విజయవాడలో జరిగిన కార్మిక సంఘాల రాష్ట్ర సదస్సు తీర్మానించింది. కేంద్ర రాష్ట్ర పిలుపులను అనుసరించి విశాఖపట్నం 100% సమ్మెను నిర్వహించాలని నేడు జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల ఉద్యోగ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఐఎన్డీసీ సీనియర్ నాయకులు డాక్టర్ కెఎస్ మోహన్ కుమార్, అధ్యక్షుడు శ్రీ నాగభూషణరావు, సిఐటీసీ జిల్లా అధ్యక్షుడు ఎల్ రమణ, ఐఐటీసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మన్మధరావు, రైల్వే యూనియన్ నాయకులు సిహెచ్ గాంధీ తదితర నాయకులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ సాహస యాత్రికుడు ఎన్ఎన్ఆర్ రచించిన ఉత్తరాంధ్ర కన్నీలు హిందీ అనువాద ఉత్తరాంధ్రకే ఆసు అనే పుస్తకాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన సందర్భంగా విశాఖ ఎంవీపీ కోలని రామ్ కుందన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఎన్ఆర్కు మిత్రులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను కొనియాడారు. ఎన్ఎన్ఆర్ మాట్లాడుతూ ముందుగా ఆయన ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 38 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు పర్యటించామని, 16 నదులను సందర్శించి ఈ పుస్తకం రాయడం జరిగిందని, తెలుగులో రాసినప్పుడు అంతా ప్రత్యేకత రాలేదని, హిందీలో అనువాదం చేశాక దేశమంతా మంచి పేరు వచ్చిందని, చాలా ఆనందంగా ఉందని కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాత్రుడు విజేఎఫ్ కార్యవర్గ సభ్యుడు చాందమల్ అగర్వాల్, ఎంఎస్ఆర్ ప్రసాద్, స్మార్ట్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, శశి, జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని బాధపడదు అంటే నేను ఎవరిని, నేను పుస్తకాలకు ఎవరిని కూడా చేయిచాచను. రెండోది ఏంటంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ పేరు, అందుకే నా పుస్తకాలు చాలా లేట్ అయిపోయాయి. నేను చూసుకుంటానని చెప్పి బిఎన్ మూర్తి గారి దగ్గర తీసుకెళ్ళి అని ఏమన్నా పుస్తకం రాశారన్నయ్య మీరు చేయించాల్సింది అంటే చెక్ రాసిచ్చాను. నేను చెప్పినప్పుడు వెయ్యండి అన్న, మళ్ళీ అది మొహమాటం ఎప్పుడు వెయ్యాలన్నది కూడా సందేహం వస్తే మళ్ళీ రమేషే ఇచ్చేసుకుని ఉత్తరాంధ్ర కన్నీళ్ళు అన్నది మనం రాయడం జరిగింది. కన్నీళ్ళు నిజంగా ఇందాక ఇక బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్న వైకాపా నాయకులు దాడి సత్యనారాయణ. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పారం దర్శించుకున్న స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు.
గాజువాకలో ఘనంగా వైకాపా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి జన్మదిన వేడుకలు. ముందుగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించిన వంశీరెడ్డి. అంతర్జాతీయ మానవ హక్కుల సెల్ 71వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్ నుండి గోపాలపట్నం బంక్ వరకు ర్యాలీ. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్తే.